ఈరోజు ఉదయం చూసాం మనం పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు లోకేష్ గారి యొక్క ప్రెస్ మీట్. అసలు లోకేష్ గారిని ఎవరు ఆస్తులు ప్రకటించమని చెప్పని అడిగారో ముందు సమాధానం చెప్పాలి. ఏదో వివాదాల నుంచి బయటపడటం కోసం రకరకాలైనటువంటి అంశాలు ఈ ప్రభుత్వాన్ని చుట్టుముట్టినటువంటి పరిస్థితుల నుంచి బయటపడటం కోసం తనకు తానుగా ఆస్తుల ప్రకటన చేసి ఆ ఆస్తుల ప్రకటన కూడా వాస్తవాలకి విరుద్ధంగా నిజాలకి దూరంగా ఉన్నటువంటి ఒక ప్రకటన చేసి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల యొక్క దృష్టిని మరల్చాలి అని చెప్పినటువంటి ప్రయత్నం ఈరోజు నారా లోకేష్ గారు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం, మీరు రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి విలువలు ప్రకటిస్తారా, మార్కెట్ వాల్యూ ఉన్నటువంటి ఆస్తుల యొక్క విలువలను ప్రకటిస్తారా, ఎప్పుడో మీరు కొన్నటువంటి ఆస్తుల విలువ చాలా చాలా తక్కువగా చూపించి మార్కెట్లో ఉన్నటువంటి విలువలను చూపించకుండా మీరు ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇది సరైనటువంటిది కాదు. గత ఆంధ్ర రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఎవరైనా శాసనసభ్యులు ఆస్తులు ప్రకటించాలంటే స్పీకర్ గారికి సీల్డ్ కవర్లో ఇస్తారు. మీరు ఇదేదో రాజకీయం చేయాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు శుక్రవారం కోర్టుకి వెళ్తున్నాడని చెప్పని ఆయన యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నంలో మీరు ఈ శుక్రవారం మీరు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ఆస్తులు ప్రకటించారు. ఈ సందర్భంగా మేమేమంటున్నామంటే ఆంధ్ర రాష్ట్రంలో డిసెంబర్ 8వ తారీఖున అబద్ధాల దినోత్సవంగా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది, లయర్స్ డేగా జరుపుకోవాలని చెప్పని మేము పిలిపిస్తూ ఉన్నాం. పూర్తిగా అబద్ధాలు, అవాస్తవాలు, అసత్యాలు మాట్లాడడం జరిగింది లోకేష్ గారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ మీరు శుక్రవారం న్యాయస్థానానికి వెళ్తారు, జడ్జి గారి ముందు చేతులు కట్టుకుని నుంచుంటారు అని చెప్పని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయస్థానాలన్నా చట్టం అన్నా రాజ్యాంగం అన్నా గౌరవం ఉంది. మీరు చట్టం మీరే అని చెప్తారు, న్యాయం మీరే అని చెప్తారు, ప్రతిపక్షం మీరేనని చెప్తారు, అధికార పక్షం మీరే అని చెప్తారు, మీరే అన్ని పక్షాలు మీరే అయ్యి ప్రజాపక్షం కాలేకుండా ఎందుకుపోయారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద 11 ఛార్జ్షీట్లు ఉన్నాయి. ఆ 11 ఛార్జ్షీట్లో కూడా వచ్చినటువంటి అంశం ఏంటంటే పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశం. ఈ లోకేష్ గారికి పెట్టుబడులు ఏంటో దిగుబడులు ఏంటో కూడా అర్థం కానటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆయన చట్టాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రోజున. ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ ఏం చెప్తున్నామంటే ఆంధ్ర రాష్ట్రంలో 22 మంది ఎమ్మెల్యేలని కొనుగోలు చేశారు. ఆ 22 మంది ఎమ్మెల్యేల కొనుగోలుకి అయినటువంటి ఖర్చు అక్షరాల 700 కోట్ల రూపాయలు అని చెప్పని అన్ని పత్రికల్లోనూ పుంకాను పుంకాలుగా వచ్చినాయి. మరి దాన్ని ఎందుకు మీరు మర్చిపోయారు? మీ యొక్క వైట్ పేపర్లో, మీ యొక్క పత్రికా విలేకరుల సమావేశంలో వారికి సంబంధించినటువంటి అంశాన్ని ఎందుకని మీరు అది పెట్టుబడులు కావా, మీ ఆస్తి కాదా? 22 మంది దొంగ తనంగా కొనుక్కున్నటువంటి పెట్టుబడులు పెట్టి కొన్నటువంటి వారి అందరూ కూడా మీ యొక్క ఆస్తి కాదా అని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. లోకేష్ గారు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం మీద ఇసుక దగ్గర నుంచి, మట్టి దగ్గర నుంచి, అమరావతి భూముల దగ్గర నుంచి మొత్తం అంతా కూడా సవివరంగా సాక్ష్యాలతో, ఆధారాలతో రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి అన్నీ కూడా సవివరంగా ఒక పుస్తకాన్ని మేము సబ్మిట్ చేయడం జరిగింది. మీరు చట్టము మీరే, న్యాయము మీరే, ప్రతిపక్షం మీరే అని చెప్తున్నారు కదా,
దాని మీద ఒక ఎంక్వైరీకి మీరే ఆదేశించుకోండి, మీ సత్యలతని మీ నిజాయితీని మీరు నిరూపించుకోండి. చేతికి వాచి లేని చెయ్యి ఉన్నటువంటి మీరు, ఉంగరం వేలికి ఉంగరం లేనటువంటి మీరు, ఒక చిన్న అంబాసిడర్ కారు ఉన్నటువంటి మీరు, గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఏదైనా ఒక ఆరోపణ వస్తే సిబిఐ ఎంక్వైరీని స్వాగతించి ఆయనకి ఆయనే 4-5 విషయాల్లో ఆయన ఎంక్వైరీ చేయడం జరిగింది. మీరెందుకుని విచారణకి వెనక్కి పోతూ ఉన్నారు? మీరెందుకుని దీని మీద మాట్లాడలేకపోతూ ఉన్నారు? ఖచ్చితంగా దీని మీద విచారణకి మీరు ఆదేశించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ ఉన్నాం. గతంలో మీరు ప్రకటించినటువంటి ఆస్తులు రకరకాలైనటువంటి వ్యవహారం చూస్తే రాను రాను కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి, వాస్తవాలకి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే మా ఎంపీ మిథున్ రెడ్డి గారు చెప్పారు, డబుల్ ఇస్తాం మీకు, మీ యొక్క ప్రకటనలో కట్టుబడి ఉన్నటువంటి ఆస్తులకి రెట్టింపు ఆస్తులు మేము డబ్బులు మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. మీ ప్రకటన నిజమైతే, మీ ప్రకటన వాస్తవం అయితే మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, మిథున్ రెడ్డి గారు చెప్పినటువంటి విసిరినటువంటి సవాలుకి మేము స్వీకరిస్తున్నాము, మేము దానికి ముందుకొస్తున్నామని చెప్పండి. దానికి ఎందుకు వెనకడుగేస్తారు? దాని గురించి మాట్లాడరు పదే పదే. ఈ ఆస్తుల ప్రకటన బూటకము నాటకము, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నది అని చెప్పి మనకి స్పష్టంగా అర్థమైపోతున్నటువంటి అంశం. అలాగే పోలవరానికి సంబంధించి మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలవరం నిర్మాణం కాకుండా దేవుళ్ళకి మొక్కుంటుంది అని చెప్పి మాట్లాడారు. ఇంతకన్నా అబద్ధమైనటువంటి మాట ఉంటుందా? ఈ రాష్ట్రంలో పోలవరానికి సంబంధించి ఆలోచన, అనుమతులు, నిధుల కేటాయింపు మొత్తం అంతా కూడా రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి ప్రారంభమైంది. దీనికి ఆది పురుషుడు రాజశేఖర రెడ్డి గారు. మీరే చెప్పారు కదా కేంద్రం ఏమీ సహకరించట్లేదు అని చెప్పని శాసనసభలో దండం పెట్టారు కేంద్రానికి. మీరేమో 3 సంవత్సరాలు పడుతుందని చెప్పని ఈరోజు ప్రకటన చేశారు. మీ మంత్రి గారేమో ఫస్ట్ ఫేజ్ 18-18 పూర్తవుతుందంటారు. మీ ముఖ్యమంత్రి గారేమో 19 నాటికి గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇస్తామని చెప్పి అంటారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యులైనటువంటి బాధ్యులైనటువంటి వారికి ఒక సమన్వయం లేకుండా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఇది గందరగోళంలో పడింది అనుకుంటారా, పడలేదనుకుంటారా? మేమే కాదు, మీ గెలుపులో భాగస్వామిగా ఉన్నటువంటి ఆయన కూడా నిన్న పోయి వైట్ పేపర్ ప్రకటించమని చెప్పని అడిగారు. మీరు ప్రకటించారే వైట్ పేపర్లు, మీరు అధికారంలోకి వచ్చినటువంటి 15 రోజుల్లో 15 రకరకాలైనటువంటి వైట్ పేపర్లు ప్రకటించారు. మొత్తం గత 10 సంవత్సరాల రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వంలో అనేక అంశాల మీద వైట్ పేపర్లు ప్రకటించిన మాట వాస్తవమా కాదా? దాన్నంతా కూడా మరుగున పడిచేసి మీకు అవసరం ఉన్నప్పుడేమో వైట్ పేపర్లు ప్రకటించి ఎవరైనా ప్రతిపక్షాలు వైట్ పేపర్ ప్రకటించండి అని చెప్పారంటే దాని అవసరం ఏముంది? ఇప్పుడు అన్నీ కూడా మేము నెట్లో పెట్టాము, ఇందులో పెట్టామని చెప్పని తప్పుదో పట్టించేటటువంటి మాటలు మీరు పడతాం, మీరు మా ఇదవుతూ ఉన్నారు. ఇలాగైతే పూర్తి చేయలేమని చెప్పని శాసనసభ సాక్షిగా ప్రభుత్వం చెప్పింది. పైగా మరి వైసీపీ మీద నెట్టేటటువంటి ప్రయత్నము, బురజల్లేటటువంటి ప్రయత్నము మీరే చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి అంశం కాదు అని చెప్పని చెప్తా ఉన్నాం. ఈరోజు ఆస్తుల ప్రకటన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వాస్తవాలకి విరుద్ధంగా బహిరంగంగా చెప్పడం జరిగింది. హైదరాబాద్లో మీడియాని కూడా ఎలా చేయనటువంటి, మీడియాకి దూరంగా పెట్టినటువంటి ఒక గృహాన్ని కూడా నిర్మించుకున్నారు. అది ఎవరిష్టం వాళ్ళది, కానీ అది ఎక్కడ చూపించారు మీరు? మీరన్నీ కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఏమీ లేనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అవినీతి పరుడు చేసినట్టు అవినీతి చేసినట్టుగా
కోర్టులకు వెళ్తున్నట్టుగా మీరు మంచి జగన్మోహన్ రెడ్డి గారు చెడు అని చెప్పని భావం ప్రజల్లో కలిగించాలని చెప్పని ఈ రోజున మీరు పత్రిక విలేకరుల సమావేశం పెట్టి చెప్పారు. ఇది పూర్తిగా అవాస్తవము. దీని మీద మేము మా అభ్యంతరాలను మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు ఈరోజు ప్రకటన చేశారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో డిసెంబర్ 8వ తారీఖు అబద్ధాల దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము పిలిపిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి యావత్తు ఆస్తులన్నీ కూడా కోర్టులో క్లీన్గా ఉన్నాయి. అసలు నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి స్థాయి కానీ అర్హత కానీ లోకేష్ గారికి లేదు. న్యాయపరమైనటువంటి అంశాలతో కూడుకున్నటువంటి విషయము కోర్టులో ఉంటే ప్రతి సంవత్సరం ప్రకటించమని చెప్పని అడుగుతారండి. ఎన్టీ రామారావు గారిని మనం అనుకున్నాం నవరస నటనా సార్వభౌముడు ఎన్టీ రామారావు గారని. ఆయన కాదు, లోకేష్ గారే ఆంధ్ర రాష్ట్రం రాజకీయాల్లో నవరస నటనా సార్వభౌముడు ఎవరైనా ఉన్నారంటే అది లోకేష్ గారని చెప్పని మనకు అర్థమవుతోంది. కాబట్టి ఆయన మాట్లాడేటటువంటి మాటలకి అర్హత లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడటానికి ఆయనకి స్థాయి లేదు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు, అవసరానికి మించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వము జవాబుదారీతనంగా అనేక అంశాలకి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజున ఫాతిమా కాలేజీకి సంబంధించినటువంటి అంశము 3 నెలలుగా నిరాహార దీక్ష చేస్తూ ఉంటే పట్టించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆయన కాల్ షీట్లు ఇచ్చారు. 3 రోజుల పాటు ఆయన కాల్ షీట్లు ఇచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నారు, శాసనసభలో ప్రతిపక్షము గట్టిగా నిలదీయాలి, అసెంబ్లీ సమావేశాలకి దూరంగా ఉండటము సరైనటువంటిది కాదు అని చెప్పని అంటున్నారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామిక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి రోజు ఏదైనా ఉన్నదా అని చెప్పని అడుగుతా ఉన్నాం. శాసనసభకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళాలి అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు రూపాయికి ఒక పక్కనే చూస్తున్నారు తప్ప రెండో పక్క ఎందుకు చూడలేకపోతున్నారో ఈరోజు విజయవాడ వదిలి వెళ్ళేలోగా ఆయన సమాధానం చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి 22 మంది శాసనసభ్యుల్ని కండువాలేసి పార్టీలో చేర్చుకుంటే అందులో 4 మంత్రులుగా చేస్తే ఆ మంత్రులతో శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏకపక్షంగా స్పీకర్ గారు తిట్టిస్తూ ఉంటే శాసనసభ సజావుగా నడవట్లేదు అని చెప్పని అర్థమవుతూ ఉంటే దాన్ని ఎందుకుని పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేయట్లేదు, చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. పైగా ఇంకొక మాట మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది, ఓటు నోటు కేసులో అది చంద్రబాబు నాయుడు గారు చేయటం తప్పు, నేను అందులో ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తారన్న ఉద్దేశంతో నేను దాని గురించి మాట్లాడలేకపోయాను అని చెప్పని నిర్భయంగా బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం ఏ విధంగా ఉందో మీరే ఆలోచించండి. దాన్ని ఈ రోజున మంచి జరుగుతుందని చెప్పని ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తప్పు చేస్తే నేను మాట్లాడలేకపోయాను అని చెప్పని సమర్థించేటటువంటి ప్రయత్నం చేయడం ఇది సమంజసమా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విషయాల్లోనూ కూడా ఫాతిమా కాలేజీ విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ముందడుగు వేసి వారు విద్యార్థులందరినీ ఎంపీ స్థానిక అక్కడ ఉన్నటువంటి కడప ఎంపీ గారు వచ్చి విజయవాడ వచ్చి మాట్లాడడం జరిగింది. మంత్రి గారి దృష్టి తీసుకెళ్ళాము, ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తా ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి ఎంపీలందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించినటువంటి వ్యవహారం, ఆ వ్యవహారంలో మేమందరం కూడా అనేక సార్లు పోయాం.
గత 6 నెలల క్రితం కూడా విజయవాడలో ఇదే సమావేశం జరిగితే ఆ రోజు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు వచ్చి మాట్లాడుతున్నారు, ప్రధాన ప్రతిపక్షాన్ని కలిశారా, మాట్లాడారా, శాసనసభలో ఎందుకు నిలదీయలేనిది? మేము ఆ రోజు చేసినటువంటి ఆందోళన మూలంగానే, ఆ రోజు శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం మూలంగానే కేబినెట్ సబ్ కమిటీ వేసి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా తాత్సారం చేస్తూ ఉంది, ఇప్పటి వరకు కూడా మీనవేషాలు లెక్కిస్తూ ఉంది. ఏమైనప్పుడు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కాంట్రాక్ట్ యొక్క ఉద్యోగస్తులకు పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉండి మాట్లాడుతున్నారని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం.